టీటీడీ ప్రత్యేక మండలి నియామకానికి సంబంధించి జెంబో బోర్డు నియామకంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 568, జీవో నెంబర్ 569 ఈ రెండు జీవోలను కూడా హైకోర్టు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రెండు జీవోలతో కలిసి మొత్తం 54 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు జీవోలను జారీ చేసింది. ఈ జీవోలపై హిందూ ధార్మిక సంస్థలతో పాటు కళ్యాణ దుర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు వాద ప్రతివాదనలు జరిగాయి. హైకోర్టులో హిందూ దేవాలయాల ధార్మిక సంస్థ తరపున, అదే విధంగా కళ్యాణ దుర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు తరపున ఎలమంజుల బాలాజీ అలాగే మరికొంతమంది న్యాయవాదులు వాదించారు. టీటీడీ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన పుణ్యక్షేత్రం అని, ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న అన్ని ధర్మాలను రూల్స్ ని ఉల్లంఘిస్తూ పాలక మండలిని నియమించారని కూడా ఆక్షేపించారు. అదే విధంగా ఇటువంటి పాలక మండలి నియామకం టీటీడీ చరిత్రలో ఇంతవరకు లేదని కూడా కోర్టుకు తెలిపారు. టీటీడీ పాలక మండలిలో ఎవరైతే ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారో వారికి టీటీడీ బోర్డు సభ్యులతో పాటుగా వారికి అన్ని సౌకర్యాలు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆ జీవోలని అంశాలను న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనం ముందు ఉంచారు. అయితే ఈ విషయాలు తెలుసుకున్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రెండు జీవోలను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా హిందూ ధార్మిక సంస్థ తరపున దాఖలైన పిటిషన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో 1987లో ఉన్న హిందూ దేవాదయ ధార్మిక చట్టంలోని సెక్షన్లకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ఆ చట్టంలో పొందుపరచిన నిబంధనలు కూడా ఉదహరించారు. ఇక దీంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి కూడా ఇది పూర్తిగా విరుద్ధమని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో జెంబో బోర్డ్ కేంద్ర మంత్రి పదవుల కంటే ఎక్కువగా ఉందని వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ జీవోలను సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.